ఈరోజు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారు మొదటి విడతలో భాగంగా చెన్నూరు టికెట్ను బాలకృష్ణన్ గారికి కేటాయించడం నిజంగా చాలా హర్షించాల్సినటువంటి విషయం. ఉస్మానియా కిరటం విద్యార్థి నాయకుడు అయినటువంటి బాలకృష్ణన్ గారు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నటువంటి యువనేతగా మా అందరికీ సుపరిచితులు. ఇవాళ నిజంగా బాలకృష్ణన్ గారి కృషికి ఇవాళ కేసీఆర్ గారు గుర్తించి ఇవాళ చెన్నూరు టికెట్ను కట్టబెట్టడం నిజంగా మా యావత్ చెన్నూరు నియోజకవర్గం అంతా కూడా చాలా సంబరాలు జరుపుకుంటూ ఉంటాం అందులోనే భాగంగా ఇవాళ చెన్నూరు ప్రాంతంలో మా టీఆర్ఎస్ నేతలు మా టీఆర్ఎస్ నాయకులు మా యూత్ అందరి తరఫున కూడా మేము ఇక్కడ పెద్ద ఎత్తులో బాణసంచ కాల్చి స్వీట్లు పంపిణీ చేసుకునేటువంటి కార్యక్రమం చేపట్టుకున్నాం. రాబోయే రోజుల్లో ఎంపీ సుమన్ గారు మన చెన్నూరు ఎమ్మెల్యేగా పోటీ చేస్తే మేమందరం కూడా కష్టపడి సుమన్ గారిని ఇంతకుముందు అన్న చెప్పినట్టుగా 50,000 నుంచి 100,000 మెజారిటీతో గెలిపించడానికి మా యావత్తు టీఆర్ఎస్ పార్టీ కానీ కార్యకర్తలు కానీ చెన్నూరు నియోజకవర్గం అంతా కూడా పెద్ద ఎత్తున కృషి చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే బాలక సుమన్ గారు యువ నాయకులుగా ఉండి అభివృద్ధి ఫలాలను ఇవాళ చెన్నూరు నియోజకవర్గం వెంటబడినటువంటి సందర్భంలో ఆయన మీద ఇవాళ ప్రజలందరూ కూడా పూర్తి విశ్వాసంతో ఉన్నారు. ఇవాళ సుమన్ గారు అయితేనే చెన్నూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారు, సుమన్ గారు అయితేనే చెన్నూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని చెప్పేసి ఇవాళ అందరూ కూడా పూర్తి విశ్వాసంతో ఉన్నారు. నిజంగా సుమన్ గారు చెన్నూరు ఎమ్మెల్యేగా టికెట్ ఇవాళ సంపాదించుకోవడం అంటే నిజంగా మా చెన్నూరు నియోజకవర్గ ప్రజలందరి అదృష్టంగా మేమందరం ఇవాళ భావిస్తూ ఉన్నాం. జై సుమన్ అన్న. జరగాలి జరగాలి.